జిల్లా పోలవరం జర్నలిస్టుల హక్కుల సాధనకు జర్నలిస్టులందరూ ఐక్యతతో పోరాడాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం పోలవరం మండలంలో ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో పోలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మీడియా రంగంలో వృత్తిపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తుందని చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా అన్ని పత్రికల జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను వాస్తవాలను ముందుంచుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధి అంశాలకు దోహదపడుతున్న జర్నలిస్టుల సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించేలా ప్రసార విధానాలలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ఎస్ శంకర్రావు, సీనియర్ జర్నలిస్ట్ అక్రిడేషన్ కమిటీ మెంబర్ కె బాలశౌరి, సూర్య పత్రిక మేనేజర్ పశుమూర్తి రాము, బీసీఎన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే షాహిర్ బాబ్జీ, కోఆర్డినేటర్ సభ్యులు కె సోమశేఖర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు కె చిన్నారావు, కోఆర్డినేటర్ కమిటీ మెంబర్ సయ్యద్ జబీర్, అనంగ ఛానల్ డైరెక్టర్ బి ప్రసాదరాజు, పోలవరం ప్రెస్ క్లబ్స్ అధ్యక్షులు సొబ్బన రాజశేఖర్ బాబు, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలు హేమకుమారి, మండల వైసీపీ కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, కాంగ్రెస్ మండల నాయకులు కొనతల ప్రసాద్, మాల మహానాడు రాష్ట కార్యదర్శి సొబ్బన మోహన్, సీనియర్ జర్నలిస్ట్ జయకర్లను పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు సాల్వలు కప్పి మెమంటోలు అందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, తెలంగశెట్టి రాంప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు కామశెట్టి నాగరాజు, పొడుం శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాయిదా పడుతున్నప్పటికీ కూడా ఏదైనా చేయాలని సంకల్పం తను సార్లు కూడా ఈ రోజుకి ఈ కార్యక్రమం ఇలా ముందుకెట్టుకుంది. కార్యక్రమం చేసుకోవాలి. మరి ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రకటించింది, రెగ్యులేషన్ వచ్చాక పరిణామాలు 50,000 రూపాయలు చెల్లించారు కూడా మనం శ్రద్ధ చేసుకోవాలి. అదేవిధంగా బస్ పాస్ కూడా ఉమ్మడి జిల్లాకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. మరి ఇంకా అవుట్ సైడ్ కూడా కరెక్ట్ గా కనిపించి జిల్లాలోని మండలాల్లో అవుట్ సైడ్ చూడమని అవసరం కాబట్టి ఏదో కొంత ఆశాభావం ప్రభుత్వం కనిపిస్తుంది. వాటన్నిటి కూడా మనం పోరాడి ఇప్పటికే చాలా పోరాటాలు చేసి మనం సాధించుకున్నాం. మరింతగా పోరాటాలు చేసి మన హక్కుల్ని సాధించుకోవడానికి మీ అందరి సహకారంతో మరింత ముందుగా ఎత్తుకెళ్ళడానికి మన ఏపీ డబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తున్నాను తెలియజేస్తూ మీ అందరూ కూడా అభిమానం తెలియజేస్తున్నాను. సమావేశానికి వచ్చేసిన పెద్దలు జన్మస్థానానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి గారు మరి ప్రత్యేక అతిథులుగా రావడం జరిగింది. వెంకటరెడ్డి గారికి మన అనుబంధం దాదాపుగా 1 సంవత్సరాల నుంచి ఉంది. పోలవరం నియోజకవర్గంలో మా ప్రాంతం ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా మేము టచ్గా ఉండేవాళ్ళం. నియోజకవర్గం మారిన తర్వాత కొంత రాకపోవడం తగినప్పటికీ మరి అనుబంధం అదేవిధంగా కొనసాగుతుంది. చిన్న అభ్యర్థన, మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు మీరు